కర్నూలు జిల్లా కృష్ణగిరి మండలం మాగవేలిలో వైఎస్ఆర్ జగనన్న ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమంలో భాగంగా పత్తికొండ ఎమ్మెల్యే శ్రీదేవి అరువులైన పేదలకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేశారు. ఇందులో భాగంగా కృష్ణగిరిలో 20 లక్షల రూపాయలతో నిర్మించిన నూతన గ్రంథాలయం నామను ప్రారంభించారు. అనంతరం మండలంలోని ఆగవేలి గ్రామంలో పేదలకు ఇంటి నిర్మాణంలో భాగంగా ఇంటి నిర్మాణ నమూనాలో ఆమె భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ప్రజలను ఉద్దేశించి ఎమ్మెల్యే శ్రీదేవి మాట్లాడుతూ చంద్రబాబు నాయుడిపై నిప్పులు చెరిగారు. అభివృద్ధిని అడ్డుకోవడంలో ఉండే శ్రద్ధ ప్రజలకు పనులు చేయడంలో లేదని ఆమె విమర్శించారు. సింహం సింగిల్ గా వస్తుందని ఎన్ని అడ్డంకులు వచ్చినా చెప్పిన మాట నెరవేర్చడం ఒక్క జగనన్నకే సాధ్యమని ఆమె అన్నారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు వెంకట్రామరెడ్డి, ఇతర వైఎస్ఆర్సీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. మరి పట్టాల పంపిణీ సుమారుగా దాదాపుగా 120 పైగానే పట్టాలు ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ఈ గ్రామంలో మేము పాదయాత్రలో వచ్చినప్పుడు, గతంలో మేము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు, మరి అప్పుడు మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు, ఇప్పుడు ముఖ్యమంత్రి గారు, అప్పట్లో మాకు పాదయాత్ర చేస్తున్నప్పుడు మేము కూడా సంఘీభావంగా పాదయాత్ర చేసుకుంటూ కృష్ణగిరి మండలంలో ఆగేవేడి గ్రామం రావడం జరిగింది. ఆ గ్రామానికి వచ్చి మేము ఊరంతా కూడా మళ్ళీ తిరిగి చూడడం జరిగింది. ఎక్కడా కూడా అభివృద్ధి శూన్యం, ఎక్కడా కూడా డ్రైనేజ్ లేవు, సీసీ రోడ్లు లేవు, ఎక్కడ చూసిన తాటాకు గుడిసెలు తప్ప ఒక ఇల్లు కూడా లేని పరిస్థితి. మరి ఈరోజు మన మా జగనన్న ముఖ్యమంత్రి, మా వైఎస్ఆర్ కుటుంబం రాజ్యం వచ్చినందుకు ప్రతి ఇంటికి, ప్రతి పేదవాళ్ళకి ఈరోజు ఒక పట్టా ఇచ్చి వాళ్ళ ఇంటి కళ నెరవేర్చిన పరిస్థితి. ఈరోజు మహిళలంతా కూడా వాళ్ళ కళ్ళలో ఆనందం చూస్తున్నాం. మా అన్న వచ్చాడు, ఆ ఇంటి కళ పేదవాళ్ళందరూ కూడా ఇంటి కళ నెరవేర్చారని చెప్పి ఈరోజు ఆగవేలి గ్రామంలో ఒక పండుగ వాతావరణంలో చేసుకుంటున్నారు. ఈరోజు సుమారుగా 120 పైగానే మేము పట్టాలు ఇవ్వడం జరిగింది. ఇంకా లబ్ధిదారులు కూడా ఉంటే కూడా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. ఇంకా అర్జీలు పెట్టుకొని ఇస్తామని చెప్పి కూడా రాని వాళ్ళకు కూడా చెప్తున్నాం. మేడం, ప్రభుత్వ పథకాల పేరుతో వైసీపీకి సంబంధించినటువంటి కొంతమంది దోచుకుంటున్నారని చెప్పేసి తెలుగుదేశానికి సంబంధించిన నాయకులు ఆవేదన వ్యక్తం చేస్తుంటారు చాలా చోట్ల. మొన్న రీసెంట్ గా కూడా పేపర్లో కూడా తెలుగుదేశం వాళ్ళు మాట్లాడుతున్నారంటే వాళ్ళ మాటలకు అర్థాలు లేవని చెప్పేసి ప్రతి ఒక్కరికి తెలుసు. ఎందుకంటే మన చూపించిన రిజల్ట్ లోనే వాళ్ళకి వాళ్ళ మాటల్లో చేతల్లో ఫలితనం లేదని చెప్పేసి ప్రజలే వాళ్ళకి బుద్ధి చెప్పారు. బుద్ధి చెప్పి 23 సీట్లు రావడం వాళ్ళు తెలుసుకోవాలి. ఈ రోజు మా నాయకుడు చేస్తున్న పథకాల్ని ప్రతి గ్రామంలో ఒక పండుగ ప్రతి నెల ఒక పండుగ వాతావరణంలో జరుపుకుంటున్నారు. మరి ఇలాంటిది వాళ్ళు జలుము కమిటీతో వాళ్ళు చేసిన కుట్రలో వాళ్ళు ఒకసారి తెలుసుకోవాలి. మరి ఈరోజు ప్రజలకి వెళ్ళమని వాళ్ళకే ప్రజలు బుద్ధి చెప్తారని చెప్పేసి తెలియజేస్తున్నారు.